అవకాశాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈరోజు అమెజాన్ వారి సహకారంతో 100 ట్యాబ్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వితరణ చేసిన బాల వికాస సంస్థ జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణతో కలిసి పంపిణీ చేసిన కలెక్టర్ అందజేశారు. సిరిసిల్ల పట్టణంలోనే కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో బాల వికాస సంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ అరుణతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ సరైన విధంగా సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే వారితో నేను చాలా వేరే విషయాలు మేము మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు ఈ విషయం ఆయనతో నేను మాట్లాడలేను. కానీ ఆయన మన జిల్లాను గుర్తుపెట్టుకుని తప్పకుండా మన ట్యాబ్లెట్స్ రావాలని అమెజాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా మన జిల్లాలో గిఫ్ట్ సంస్థ వాళ్ళు గత 2 సంవత్సరాలు చూస్తున్నాం మనము ఎన్నో రకాలుగా. బహుశా నేను అనుకోవడం ఏ జిల్లాలో కూడా ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ పునాదులు మనకి ఉండడం వాళ్ళకు కూడా నేను సభపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వచ్చే కాలంలో ఎట్లుండాలంటే మనకి గౌరవ మంత్రి వారు ఇచ్చిన ప్రత్యేక పిలుపు మేరకు ఈ మనకి జిల్లాలో ఉన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలకి ఒక ప్రైవేట్ పాఠశాలకి చాలా తక్కువ లెవెల్లో డిఫరెన్స్ ఉండాలి. ఉంటే ఎవరికైనా ఆస్కారం ఉంటే ప్రభుత్వ పాఠశాలకి వెళ్లే ఆస్కారం ఉండాలని చెప్పుకోవాలి. అదే రకమైంది మన జెడ్పీ స్కూల్లో కూడా రావాలి. రేపు ఎట్లుండాలంటే మనం అడ్మిషన్ కోసం ఫామ్ చేస్తే బయట 1 కిలోమీటర్ దూరం లైన్ ఉండేటట్టు ఉండాలి. మనకి ఆ పరిస్థితి తప్పకుండా మన ఆస్కారం ఉంది మనకి. ఎందుకుంటే చాలా మంది మనకి ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఈసారి గత 2 సంవత్సరాలు చాలా మంది చూస్తాం మన స్కూళ్ళ నుంచి ఒక 3IIIకో ఒక IIIకో ఒక మెడికల్ కాలేజ్కో లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికో చాలా మంది ముందుకెళ్తారు. మీకు కూడా చాలా మంది తెలిసే ఉంటారు. ఇదివరకు ఇది బహుశా సంభవం కాలంత పరిస్థితి మన పరిస్థితి రావడం జరిగింది. దానికి తప్పకుండా మనం ఇంకా ముందంజ తీసుకెళ్ళగానే ఇక్కడి నుంచి మనం వెనక వెళ్ళే పరిస్థితి ఉండకూడదు.